16న చాలా ఏఆర్ వాళ్లకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది, అగ్నిపథ ఆర్మీ ర్యాలీ సంబంధించి. సో దాని తాలూకు రిజల్ట్స్ అనేది ఈరోజు రావడం అయితే జరుగుతుందండి. సో కొన్ని ఏఆర్ వాళ్ళ రిజల్ట్స్ ఆల్రెడీ వెబ్సైట్లో అప్లోడ్ కావడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ యొక్క స్టేటస్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఒక్కొక్క ఏఆర్ఓకి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను బాయ్స్. సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి బాయ్స్. అండ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా మీ ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి బాయ్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది, జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in హోమ్ పేజ్లోనే మీరు వెళ్ళారంటే ఇంకా స్క్రాల్ చేసుకుంటూ కిందికి వచ్చారంటే చూడండి. సో ఈ పర్టికులర్ పార్ట్లో ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అని ఉందండి, ఫైనల్ రిజల్ట్ అనేది ఇందులో మనం క్లిక్ చేసామంటే, ఫైనల్ రిజల్ట్లో క్లిక్ చేసామంటే సో ఈ విధంగా సర్ఫేస్ ఓపెన్ అవుతుంది అన్నమాట, ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ చూడండి, ఆర్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరుది రావడం జరిగింది. రిజల్ట్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఇక వచ్చేసి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏఆర్ఓ హిస్సార్, ఇక వచ్చేసి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏఆర్ఓ హమీర్పూర్, ఇవన్నీ రిజల్ట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు అనేది ఇంకా ప్రస్తుతానికి ఓపెన్ కాలేదు, ఇన్కన్వీనియన్స్ అని వస్తుంది. సో మనం ఇక్కడ నెక్స్ట్ దీని కింద ఏఆర్ఓ హిస్సార్ యొక్క రిజల్ట్స్ అనేది మనం ఓపెన్ చేసి ట్రై చేద్దాం బాయ్స్. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నామంటే టోటల్గా చూడండి లిస్ట్ డౌన్లోడ్ అయిపోయింది, అగ్నివీర్ జనరల్ డ్యూటీ కింద ఏదైతే లిస్ట్ ఉందో. సో టోటల్గా వచ్చేసి ఒక్కొక్క రోలో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 40 మెంబర్స్ లిస్ట్ ఉందండి. అలా మూడు ఒక పేజ్లో మూడు రోలు ఉన్నాయి కాబట్టి ఒక పేజ్లో 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో మనకి ఇక్కడ చూడండి మీరు గమనించేది ఏంటంటే మనకు ఓన్లీ 1-4 పేజెసే ఉన్నాయండి. సో దీని అర్థం ఏంటంటే జనరల్ డ్యూటీ ఒక పేజ్లో ముగ్గురు అంటే ఒక 120 మంది యావరేజ్గా సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ మూడు పేజెస్ కంప్లీట్ కూడా కాలేదు అంటే 240 లేదంటే ఒక యావరేజ్గా 300 మంది కంటే ఎక్కువ సెలెక్షన్ లేదు జనరల్ డ్యూటీ. సో దాని తర్వాత వచ్చేసి టెక్నికల్ వచ్చేసి యావరేజ్గా ఒక 50 మెంబర్స్ సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇంకా 10th ట్రేడ్ మెన్కి సంబంధించి 5 మెంబర్స్, ఇంకా 8th క్లాస్ ట్రేడ్ మెన్కి సంబంధించి 2 మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది అన్నమాట. సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఇంకొక ఏఆర్ఓ గురించి కూడా మనం తెలుసుకుందాం బాయ్స్. చూడండి ఈ ఏఆర్ఓ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో ఇందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో మోస్ట్లీ అంటే ఇందులో కూడా నాకు తెలిసి 300 కంటే ఎక్కువ పోస్టులు లేనట్టే. సో చూడండి 1, 2, 3 అంటే దగ్గర వచ్చేసి 320 అనుకోండి, 320 పోస్టులు, 350 పోస్టులు అనుకోండి యావరేజ్గా. సో 350 పోస్టుల కంటే ఎక్కువ లేవు. సో దీని తర్వాత టెక్నికల్ ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 15 మంది కంటే ఎక్కువ సెలెక్షన్ కాలేదు. సో ట్రైన్ మెన్ వచ్చేసి మళ్ళీ 5th క్లాసు, సో 8th క్లాస్ అయితే ట్రైన్ మెన్ లేనే లేదండి. సో ఈ విధంగా రిజల్ట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది, 350 కంటే మ్యాక్సిమం ఎక్కడ లేనట్టే అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మన గుంటూరు ర్యాలీ వైజాగ్ ర్యాలీ సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో బాయ్స్ ఒక ఇండికేషన్ అనేది రావడం జరిగింది, పోస్టులు తక్కువ ఉన్నాయనేసి చాలామంది ఏదో ఊరికి రాస్తే వస్తుందిలే అనుకుంటారు, కానీ అంత సింపుల్గా రాదండి. ఖచ్చితంగా బెస్ట్ వేలో ప్రిపేర్ అయితేనే మంచి మార్కులు ఉండి రన్నింగ్ మంచిగా ఉండి బెస్ట్గా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో ఇది బాయ్స్ ఇది మన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఇంకా ఫర్దర్ వేరే వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ రిజల్ట్స్ మీకు తెలియచేస్తాను యూట్యూబ్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.